వలల పంపిణీ మన జిల్లాలో చేసుకుంటున్నటువంటి సందర్భంగా మరి కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవ జేసీ గారు, అదేవిధంగా నీతి గారు, గౌరవ ప్రజాప్రతినిధులు అయినటువంటి రాజేందర్ గారు, దేవేందర్ గారు, తెలంగాణ తర్వాత మత్స్యకారులకు ఆర్థికంగా వాళ్ళు పెరగాలనే ఉద్దేశంతో గతంలో ఎన్నో ఇబ్బందులు పడేటటువంటి మత్స్యకారులు కనీసం సొసైటీ ద్వారా డబ్బులు కలెక్ట్ చేసుకొని షాపుల్లో వేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఏదైతే మిషన్ కాకండియా ద్వారా చెరువుల మరమ్మతులు చేపట్టిన తర్వాత ఆ చెరువులలో షాపుల్లో వేసినట్టయితే మత్స్యకారులు ఆర్థికంగా బాగుపడతారు, వాళ్ళ జీవితాల్లో వెలుగుచూడొచ్చనేటువంటి మంచి ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు మరి మొట్టమొదటిగా నిరుపేదలైనటువంటి మత్స్యకారులను గుర్తించి వారికి మరి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా చాపపిల్లల పంపిణీ ప్రతి సంవత్సరం కూడా చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా వారికి సంబంధించినటువంటి ఇంకా అనేక విషయాలు మోపేడ్స్ కావచ్చు, అంటే మోపేడ్ ఒక్కటే కాకుండా దానికి ఐస్ బాక్స్తో పాటు వాళ్ళు మొబైల్ బిజినెస్ చేయడం కోసం కూడా చేపలు చెడిపోకుండా ఉండడం కోసం మరి దాదాపు వేలాది సంఖ్యలో మరి వాళ్ళకి యొక్క మూమెంట్స్ ఇవ్వడం, అదేవిధంగా ఈరోజు మనం చెరువులలో వేసేటువంటి వలలు ఇవ్వడం, అదేవిధంగా మత్స్యకారులకు సంబంధించినటువంటి ఐచర్ గ్రాంట్స్ ఇవ్వడం, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి గౌరవ శాసన మండలి సభ్యులు కష్టపడ్డారు వేదికపై రావాలి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మనం జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మా మరి మత్స్యకారులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇవి ఏవైతే ప్రభుత్వం మీకు అందజేస్తున్నదో వాటి తప్పకుండా ఉపయోగించుకొని మీ జీవితాలలో మరి వెలుగునిపుకునే విధంగా మీరు మీ సొంత ప్రయత్నం కూడా చేయాలి. అదేవిధంగా గతంలో తెలంగాణ చూసినట్టయితే నీళ్లు లేనటువంటి పరిస్థితి, కానీ ఇలా తెలంగాణ వచ్చాక మన ముఖ్యమంత్రి గారి ప్రణాళికతో మరి తెలంగాణ రాష్ట్రంలో మత్స్య సంపద కనీ విని ఎరగని రీతిలో పెరిగేటువంటి అవకాశం ఉన్నది. ఈరోజు 200 కిలోమీటర్లు దాదాపు వేడిగడ్డ నుంచి మొదలుకుంటే శ్రీరామసాగర్ వరకు మొత్తం గోదావరి అంతా రిజర్వాయర్ అవుతా ఉంది. అంటే మీకు కోట్లాది రూపాయల మత్స్య సంపద పెరిగేటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా వరద కాలంలో రిజర్వాయర్ అవుతా ఉండాలి. మరి ఇంకా అనేక ప్రాజెక్టు ఒక్క శ్రీరామసాగర్ ప్రాజెక్టు, శ్రీరామ్ కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే 20 రిజర్వాయర్లు కట్టింది. ఒక్కొక్క రిజర్వాయర్లో అనేక కోట్లాది రూపాయల మత్స్య సంపద పెంచుకునేటువంటి అవకాశం కలిగింది. రానున్నటువంటి కాలంలో తెలంగాణ ఒక ఫిష్ హబ్గా ఎదగబోతా ఉన్నది. దీన్ని మరి మత్స్యకారులందరూ కూడా చాలా సంతోషించాలి. ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఎప్పటికి కూడా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని తప్పకుండా కృతజ్ఞత వందన తెలియాల్సినటువంటి బాధ్యత కూడా నిజంగా చెప్పడం ద్వారా మీ మత్స్యకారులు మనం పట్టించుకోవాలి. మత్స్యకారుల దిక్కు కూడా ఎవరు చూడలే, ఏ ప్రభుత్వం చూడలే, కానీ నిరుపేదలు మీకు భూమి ఉన్నది. నిజంగా నీళ్ళు లేకపోతే చేపలు పట్టుకుంటే బ్రతుకు గడవనటువంటి తెలుగు వాళ్ళు కావచ్చు, పెద్ద వాళ్ళు కావచ్చు, పూల వాళ్ళు కావచ్చు, వీళ్ళను మొట్టమొదటిగా ఆదుకున్నటువంటి ప్రభుత్వం, మీ గురించి ఆలోచించినటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం తప్ప ఇంకోటి కాదని ఈ సందర్భంగా మనం చేస్తూ లిస్టులుగా జై ఏగి పక్క జరగ ఇవి ఇక్కడ చూడి ఇదేనా
సార్.